బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న సీరియల్ కార్తీక దీపం ఇక కార్తీక్ దీప ఎప్పుడెప్పుడు కలుస్తారా అని అందరూ ఎదురు చూస్తున్నారు అదే సమయంలో కరెక్ట్ గా ఆ తరుణం రాని వచ్చింది అని అందరూ అనుకుంటున్న సందర్భంలో మోనిత వచ్చి ట్విస్ట్ ఇచ్చింది ఇక ఈ ట్విస్ట్ తో ఆ రోజు నుంచి కొనసాగుతున్న ఈ సీరియల్ ఎంతో ఉత్కంఠంగా సాగుతూనే ఉంది దీప కార్తీక్ మళ్ళీ విడిపోయారు ఇక ఇప్పటి నుంచి దీప కార్తీక్ని ని అనుమానించడం మొదలుపెట్టింది కార్తిక్ దీపకు దగ్గరయ్యేందుకు చాలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు మరోవైపు మోనిత కార్తీక్ దగ్గరయ్యేందుకు ట్రై చేస్తుంది మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో ముందు ఎపిసోడ్లో తెలుసుకుందాం ఇక సోమవారం ఎపిసోడ్లో అయితే ఏం జరుగుతుందో ఎలాంటి టెస్ట్ ఎదురుగా పోతుందో ఈరోజు ప్రోమోలో తెలిసిపోయింది సో ఆ ప్రోమోలో ఏముందో హైలైట్ తెలుసుకుందాం బుల్లితెర ప్రేక్షకుడిని ఆకట్టుకుంటున్న కార్తీక దీపం సీరియల్ మొత్తానికైతే చాలా ట్విస్ట్లతో సాగుతుంది కదా ఇక నేటి ప్రోమో ఎపిసోడ్లో అయితే దీపని ఉద్దేశించి పిల్లలతో నేను ఎక్కడికి వెళ్ళను మీతో ఉంటాను అని చెప్పిన సీన్తో పాటు కార్తీక్ దీపకు అన్నం తినిపించడం మాత్రం హైలైట్ దీపతో కార్తీక్ మనసు విప్పి మాట్లాడుతూ ఉంటాడు కార్తీక్ దీపతో నువ్వు నన్ను నమ్మకపోయినా పర్వాలేదు కనీసం తిట్టు దీప మనసులో ఉన్న కోపాన్ని మాటల ద్వారా చూపించి నీ కసి తీర్చుకో అని అడుగుతూ ఉంటాడు కార్తీక్ దీనంగా నేను ఒక మాట అడుగుతాను చేసి పెడతారా అని దీప కూడా అంటుంది అప్పుడు ఇక కార్తిక్ చాలా సంతోషంగా అమ్మయ్య నువ్వు నోరు తెరిచి అడిగావు అది నాకు చాలు నువ్వు ఏం అడిగితే అది నేను చేసి పెడతాను అడుగు దీప అడుగు అని చాలా సంతోషంగా అంటూ ఉంటాడు దీప ఏం అడుగుతుందో ఏమో కానీ కార్తీక్ మాటలు మాత్రం ఆసక్తికరంగా ఉన్నాయి కార్తీక్ దీపతో చాలా సంతోషంగా దీపం అసలు ఈ దేశాన్ని వదిలేసి వేరే దేశం వెళ్ళిపోదామా అమెరికా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ స్విట్జర్లాండ్ నీకు ఏ దేశం అంటే ఇష్టమో చెప్పు అక్కడే సెటిల్ అయిపోదాం మనమిద్దరం మనకిద్దరు అన్నట్లు బతికేద్దాం అని చాలా సంతోషంగా అడుగుతూ ఉంటాడు ఇక అలా అడుగుతూనే దీప కళలోకి చూస్తూ ఉంటాడు దీప కళ్ళని పెద్దగా చేస్తూ అప్పుడు మోనితకి అన్యాయం అవుతుంది కదా అని అంటుంది ఇక మొత్తం ఒకేసారి నీరు కార్చేసినట్టు ఒక్కసారిగా కార్తీక్ ఆశలన్నీ ఆవిరైపోయినట్టుగా ఉంటుంది ఇక కార్తిక్ అయితే అక్కడ షాక్లోనే ఉంటాడు దీప అలా అన్న డైలాగ్కి కార్తిక్ షాకింగ్కి సాంగ్ బ్యాక్గ్రౌండ్లో అయితే ఓరోరి దేవుడు ఎన్నెన్ని చిత్రాలు చేస్తారో నీ రాతలో అనే బ్యాక్గ్రౌండ్ సాంగ్ వస్తుంటే ఆ సీన్ చాలా ఎమోషనల్గా ఉంటుంది ఇక కార్తిక్ దేశం వదిలిపోవడానికి దీపని ఒప్పిస్తాడా ఒప్పుకుంటుందా లేక దీప లక్ష్మణ్ టాపిక్ తీసి హెల్ప్ చేయమన్నట్టుగా అడుగుతుందా ఇంకా లేక కార్తీక్ను దూరంగా వెళ్ళిపోమ్మంటుందా అసలు ఏం జరగబోతుందో ఏంటో ఇక సోమవారం అయితే చాలా ట్విస్ట్లు అయితే ఎదురు కాబోతున్నాయి ఇక మరోవైపు మోనిత అయితే కలకంటుంది ఏమని తనకు ప్రెగ్నెన్సీ టైంలో చనిపోతుంది డెలివరీ టైంలో అనేసి కలకంటుంది ఇక అది నిజమవుతుందా అని ఒక పక్క మోనితా టెన్షన్ ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఎవరు ఎవరిని గెలుస్తారు ఎవరు ఎవరిని నమ్ముతారు అసలు ఎంతవరకు వెళ్తుంది ఏం జరుగుతుందో మనం మునుముందు జరగబోయే ఎపిసోడ్లో చూడాల్సిందే ఇలా కంటిన్యూషన్ ఎపిసోడ్స్ మన ఛానల్లో చూడాలి అనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెలైకాన్ ట్యాప్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతూ ఉంటుంది ఇక ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చి ఉంటుంది కాబట్టి ఒక చిన్న లైక్ వేయండి అదేవిధంగా అందరికీ షేర్ చేయండి మీరు దీప గురించి కార్తీక్ గురించి ఏమనుకుంటున్నారో మాతో పాటు పంచుకోవడానికి కామెంట్ బాక్సులో కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్